హోలీ మహా డిస్కౌంట్ అమెజాన్ సేల్స్ లిమిటెడ్ టైం ఫ్రెష్ స్టాక్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ని వెంటనే క్లిక్ చేయండి. భక్తిపీఠంకు సంబంధించిన ఎన్నెన్నో విషయాలు విశేషాలు మీరు తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి భక్తిపీఠం ఛానల్. జై శ్రీమన్నారాయణ. మిథున రాశి వారికి మార్చి నెలలో అష్టమందు గ్రహ సంచారము ఉండడం వలన అంతగా అనుకూలత ఉండకపోవచ్చు. ప్రతి పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. వీలైనంత వరకు బంధుమిత్రులతో విరోధాలకు తావివ్వకండి. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులకు కొంత జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు సమయం వృధా కాకుండా శ్రద్ధగా చదువుకోవటం చాలా అవసరం. ఉద్యోగులకు స్థాన మార్పులు కలగవచ్చు. గృహ మార్పులు కూడా అనివార్యం కావచ్చు. మిథున రాశి వారికి మార్చి నెలలో సౌఖ్యం కొంత తక్కువనే చెప్పాలి. మిథున రాశి వారు ఉద్యోగులైతే పై అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. పై అధికారులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. సెలవులు పెట్టే అవసరం కూడా రావచ్చు. కుటుంబంలో కొంత అశాంతితో పాటు అనుకోని సంఘటనలు జరగటానికి ఆస్కారము ఉంది. నష్టాల ఊబిలో చిక్కుకోకుండా వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త పడడం చాలా మంచిది. ఈ నెలలో 9, 12, 13 తేదీలలో ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ధనాదాయం కొంతమేర సంతృప్తికరంగా ఉంటుంది. తలపెట్టిన ప్రతి ప్రయత్నంలో విజయం సాధించినా కుటుంబంలో అనుకోని కలహాలకు సూచనలు కనబడుతున్నాయి. అయితే మార్చి నెల చివరి వారంలో మిథున రాశి వారు చేసిన పనుల ద్వారా గుర్తింపు పొందుతారు. గోమాత సేవ చేయడం వలన, పక్షులకు నీటి వసతి ఏర్పాటు చేయడం వలన ధర్మ కార్యాలపై శ్రద్ధ చూపడంతో గ్రహ బాధలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఫ్రెండ్స్, మనం చెప్పుకున్న ఈ రాశి ఫలితాలు, ఈ రాశిలోని గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, దానికి తోడు షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి దృష్టిలో ఉంచుకొని ఫలితాలు ఇవ్వడం జరిగింది. పైగా అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని ఈ ఫలితాలు కామన్గా తెలియజేయబడినవి. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్డ్ ఫలితాలు తెలుసుకోవాలని ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా వ్యక్తిగత జాతకంతో మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితుల ద్వారా మీ జాతక చక్రం వేయించుకొని విషయం సమగ్రంగా తెలుసుకొని తగిన పరిహారాలను ఆచరించడం శ్రేయస్కరం. ఒక గమనిక, పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. మీ పేరుతో రాశి ఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రాకపోవచ్చన్న విషయాన్ని గమనించగలరు. జై శ్రీమన్నారాయణ. హలో ఎవ్రీవన్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక క్రమశిక్షణ అనేది అలవాటు చేస్తుంది భక్తిపీఠం. సభ్య సమాజం ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఇలా ఎన్నెన్నో విషయాలతో కూడిన వీడియోలు అందజేస్తుంది మన భక్తిపీఠం ఛానల్ భక్తిపీఠం శీర్షికన. అందుకే చూస్తూ ఉండండి మన భక్తిపీఠం ఎపిసోడ్స్ క్రమం తప్పకుండా. హోలీ మహా డిస్కౌంట్ అమెజాన్ సేల్స్ లిమిటెడ్ టైం ఫ్రెష్ స్టాక్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని వెంటనే క్లిక్ చేయండి.